హాయండి, ప్రతిసారి జరుపుకునే రక్షాబంధన్ను ఈసారి అందరికీ గుర్తుండిపోయే విధంగా, అంటే కట్టించుకున్న వారికి కానీ కట్టిన వారికి కానీ గుర్తుండిపోయే విధంగా ఈసారి రక్షాబంధన్ని జరుపుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు మనం కోసే రక్షాబంధన్ అంటే ఆ పువ్వు ఉంటుంది కదా, రాఖీ, అది ప్రకృతి నుంచి సేకరించిన పువ్వులతో ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క పేరు అడవి ద్రాక్ష లేదా తెల్ల జుమికి కాయలు అని అంటారండి. ఇవి జనరల్గా మనకి వరి పొలాల సైడ్ కానీ పక్కన చుట్టుపక్కల ఏమన్నా కంపల ముళ్ళల్లో కానీ ఎక్కువ శాతం బతుకుతాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్ వచ్చేసి ఇదే రాఖీ. మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందర మనము వీటి గురించి అంటే ఈ పండ్ల గురించి కానీ వీటి యొక్క ఉపయోగాలను కానీ ఒక 1 మినిట్లో తెలుసుకుందాము. మనం ఈ ఫ్లవర్నే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది కూడా రాఖీ టైప్లో 4 లేయర్లలో ఉంటుందండి. మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ లేయర్ గ్రీన్గా, సెకండ్ లేయర్ యెల్లో కలర్లో, 3-4 లేయర్లు వైట్ అండ్ గ్రీన్ కలర్లో అయితే ఉంటాయండి. దీని ఆకులు, తీగ, పువ్వులు అనేక ఔషధ గుణాలలో ఉపయోగిస్తారని, చాలా రకమైన మెడిసిన్స్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారంట. ఈ మొక్క తీగ జాతికి చెందిన మొక్క అండి. ఇది పచ్చని పొలాల మధ్య, అలాగే పొలాల గట్ల మీద, ఎక్కువ గుట్ల మీద ఎక్కువ శాతం పెరుగుతుంది. దీని కాయలు చూసినట్లయితే పచ్చివి పచ్చ కలర్లో ఉంటాయి, అలాగే పండు బారినవి కొద్దిగా యెల్లో కలర్ అంటే పసుపు కలర్లోకి మారడం మనం చూడవచ్చండి. ఈ కాయను తిని మనమైతే చూద్దామండి దీని టేస్టు ఎట్లా ఉందో. ఇది పచ్చికాయ, పచ్చ కలర్లో ఉండడం మీరు చూడవచ్చండి. దీంట్లో గింజలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కింద భాగంలో పువ్వులు ఉన్నాయండి, వీటిని మనం కోసుకుందాము. రాఖీ కట్టాలంటే ఈ పువ్వు అయితే మనకి అవసరం అవుతుంది. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పువ్వు. నాకైతే ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ చాలా ఇంట్రెస్టు. మీకోసం నేను తీసిన 2-3 ఫోటోలని మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ పువ్వునైతే మనం కోసేద్దామండి, ఎందుకంటే రాఖీలోకి అవసరం అవుతుంది. ఇది మీరు చూడొచ్చు ఎక్కువగా 5 లేయర్స్ అయితే ఉంది. కింద గ్రీన్ కలర్, మధ్యలో యెల్లో కలర్, వైట్ కలర్, అదేగా వైట్ పువ్వులు, దాని మీద పుప్పుడి రేణువులు మీరు చూడొచ్చు. 2 ఫ్లవర్స్ కోసాను, యెల్లో కలర్ కాయ అలాగే పచ్చ కలర్ కాయను ఈ 4 అయితే కోసానండి. ఈ ఫ్రూట్ లోపల ఎలాగుందో చూద్దామండి. చూడండి లోపలైతే బ్లాక్ కలర్లో గింజలు ఉన్నాయి, పల్ప్ అయితే ఉంది, గ్రేవీ అదే ఉంటుంది. తింటే మటుకు ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం తిందామండి. ఇప్పుడు ఒక గింజను అయితే మనం నోట్లో వేసుకున్నామండి. ఇది కొద్దిగా స్వీట్గా పుల్లగా అయితే ఉంది. చూడొచ్చు మీరు దీన్ని, అదే పచ్చి దాంట్లో అయితే ఇంకా మాగలేదండి పచ్చిది. చూడొచ్చు మీరు ఇప్పుడిప్పుడే దాంట్లో ఉండే విత్తనాలు అయితే ఏర్పడుతున్నాయండి. చూడొచ్చు వచ్చేసి విత్తనాలు ఈ విధంగా ఉన్నాయి, బ్లాక్ కలర్లో, పైన జెల్లీ టైప్లో ఉందండి. చూడొచ్చు మీరు, చూడడానికి సబ్జా గింజల టైప్లో ఉన్నాయండి. రాఖీ పువ్వునైతే కోసాము, కానీ మనకి కావాల్సింది దారాలండి. దారాలు కూడా మనం చెట్టుతోనే తయారు చేద్దాము. ఇవి దారాల ప్లేస్లో రీప్లేస్ చేద్దాము రాఖీకి. చూస్తే మీరు 2-3 మనం ఈ యొక్క తీగలను, చెట్టు తీగలను కోసామండి. ఎందుకంటే రాఖీలోకి దారం కావాలి కదా, ఆ దారానికి మొత్తం రాఖీని కంప్లీట్గా, దారాలు కానీ దాని యొక్క పువ్వు కానీ కంప్లీట్గా మొక్క నుంచే వాడుకుందాం. ఈ మొక్క కాయను తినడం వలన మనకి నిద్రలో ఏమి సమస్యలు కానీ ఎక్కువగా ఉండవండి. దీనిలో విటమిన్ సి, ఈడి ఉన్నాయండి. పక్కనున్న చెట్టుకి ఇంకొక పువ్వు కూడా ఉంది, అయితే మనకైతే 2 కోసం కావతే అవసరం లేదు.
ఈ చెట్టు తీగల మధ్య ఒక చీతాకోక చిలుక బటర్ఫ్లై ఎగురుతూ ఉందండి. దీనిని మన వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు అసలైన రంగంలోకి దిగుదాం. ఈ రెండు తీగలు తెచ్చాము, ఫ్లవర్ తెచ్చాను. రైట్ మార్కెట్లో తిరిగే రాఖీలను ఎవరైనా కొంటారు. అయితే మనం ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ రాఖీలు కట్టడం వలన వాళ్ళకైతే ఎప్పుడు గుర్తుంటుంది, కట్టిన వారికి కానీ కట్టించుకున్న వారికి కానీ. ఒక తీగను లెఫ్ట్ సైడ్కి, రెండో తీగను రైట్ సైడ్కి అయితే ఈ విధంగా మనం కట్టుకుందాము. ఈ మొక్కలో మనకి పొడుగు తీగలు దొరకలేదు. పొడుగు తీగలు దొరుకుంటే మనకి కట్టుకోవడం చాలా ఈజీగా ఉండేది. అయినా మనం వీటితోనే ట్రై చేద్దాము. ఖచ్చితంగా గమనించండి, వీటిలో ఉండే స్ప్రింగ్ టైప్లో ఉండాలి. స్ప్రింగ్ టైప్లో ఉంటేనే ఇవి ఎక్కువగా అతుక్కుని ఉండడం ఉంటుంది. పువ్వు యొక్క మొదటి భాగానికి తీగలను అమర్చిన తర్వాత డైరెక్ట్గా ఇంకా చేతికి కట్టుకోవడమే. ఎక్కువ లేట్ అయితే పువ్వు వాడిపోయేదానికి అవకాశం ఉంది. అలాగే లేట్ అయ్యకుందే పువ్వు, ఈ పువ్వు ముడుచుకుని పోయే ఎండ యొక్క 11-12 కల్లా ఇది ఈ పువ్వు ముడుచుకుపోతుంది. చూడొచ్చు మీరు మన చేతికి రాఖీ ఎట్లా ఉందో. సేమ్ ఈ విధంగానే ఇంకా పొడుగు తీగలు ఉంటే మీరు కట్టేసుకోవచ్చండి. ఇవి ఇరిగిపోవు, ఈ తీగలు పచ్చివి కాబట్టి. చూడొచ్చు మీరు కూడా ఈసారి రాఖీ పండుగను డిఫరెంట్గా సెలబ్రేట్ చేయండి ఈ విధంగా. గాయస్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయటం లేదు. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వలన మేము మరింత కంటెంట్ మీ ముందుకి, అలాగే కంటెంట్ క్వాలిటీగా తెచ్చేదానికి మేము ఎక్కువగా ట్రై చేస్తాము. కింద వైట్ కలర్ బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్. అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ మీకు పెట్టగానే అప్డేట్ రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్లో ఉన్న ఆల్ అని క్లిక్ చేయండి. సరే రాఖీ మీరు కూడా ఈ విధంగా జరుపుకున్నారనుకుంటూ బాయ్ అండి, థ్యాంక్ యూ.